రే కొడుక నిన్ను మీ అన్నను కాల్చి పారేస్తా, తిక్కరేగితే మిమ్మల్ని రిమాండ్ చేసి పారదొప్పుతా, నీ మీద నీ అన్న మీద రౌడీ షీట్ తెరుస్తా, నోరు మూసుకుని గమ్మునుండండి, చెప్పుతో కొడతా కొడుక అంటూ ఓ ఎస్ఐ సామాన్యుడిపై తన సంస్కారాన్ని చూపించాడు. సదరు ఎస్ఐ ఘనకార్యమంతా ఆడియో రూపంలో ప్రజల ముందుకొచ్చింది. కుప్పం నియోజకవర్గంలోని రామకుప్పం ఎస్ఐ కృష్ణ టీడీపీ కార్యకర్త గజేంద్రపై రాయలేనంత అసభ్య పదజాలంతో విరుచుకుపడ్డాడు, తీవ్రంగా బెదిరించాడు. ఎస్ఐ కృష్ణ బూతు పురాణం ఆడియో ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది. ఎస్ఐ కృష్ణ వల్ల తన ప్రాణాలకు ముప్పు ఉందంటూ ఈ సంభాషణకు సంబంధించిన ఆడియో క్లిప్పింగ్ ను జతపరుస్తూ గజేంద్ర డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి, గవర్నర్ అబ్దుల్ నజీర్తో పాటు రాష్ట్ర మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు చేశారు. కుప్పం నియోజకవర్గంలో పోలీసుల అరాచకం ఏ స్థాయిలో కొనసాగుతోందో చెప్పేందుకు ఈ ఆడియో ఒక చిన్న ఉదాహరణ మాత్రమే. సార్, మేమిచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేయలేదు, వైసీపీ నాయకుల ఫిర్యాదు ఆధారంగా కేసు కట్టారు, ఇలా ఏకపక్షంగా వ్యవహరిస్తే ఎలా సార్ అంటూ గజేంద్ర ఎస్ఐ కృష్ణయ్యతో తన గోడు వెళ్లబోసుకోగా ఆయన రాయటానికి వీల్లేని భాషలో గజేంద్రపై విరుచుకుపడ్డారు. ఉత్తంటే భయపడిపోయేవాడివి, నీకు పార్టీ ఎందుకురా అంటూ రెచ్చిపోయారు. ఆ ఆడియో సంభాషణే గజేంద్ర ఇప్పుడు విడుదల చేశారు. సార్ చెప్పు. అదే సార్, మళ్ళీ ఏమి ఎఫ్ఐఆర్ అంటున్నారంట. ఎఫ్ఐఆర్ సార్, 354 కట్టడము, రిమాండ్ చేయడము, నిన్ను మీ అన్నడం అందరినీగా. ఇంకా మీరు ఇట్లే పూసుకుంటే వాడు కామరాజ్ గారు ఒక గంట, నువ్వు ఒక గంట సేపు పొద్దున కూడా ఫోన్ చేసుకుంటా, నాకు షర్ట్ కాన్ఫరెన్స్ స్టిక్కర్ అయ్యిందంటే 354 కడతా, డిమాండ్ చేసి పాడు తప్పితే మన రౌడీ షీట్ కూడా ఓపెన్ చేస్తాను నీ మీద మీ అన్న మీద. అది నోరు మూసుకొని గమ్ముడు ఉన్నాడు. సరే సార్, ఇప్పుడు మేము కంప్లీట్ ఇచ్చినాము కదా సార్, ఎట్లా సార్ ఇట్లా అయిపోతే వన్ సైడ్? అదే అదే నీ కంప్లైంట్. సరే సార్, మేము వచ్చి ధర్నా చేస్తాం. ఇప్పుడు మెట్టితో కొడతా కొడతా పెట్రా ధర్నా చేస్తాం. స్టేషన్ దగ్గర వస్తాం సార్. ఇంకేం సార్, నేను చెప్తానా కొడక? నేను ఏమైనా ధర్నా చేయను, చెప్తానా కొడక? ఇప్పుడు ఫోన్ పెట్టా, ఇప్పుడు 10 నిమిషాల్లో వస్తాం సార్. కొట్ట కాల్చి పడితే కొడక కాల్చే సార్ రా, చూసుకున్నా మెట్టుతో మెట్టుతో కొడతా. ఫోన్ చేసి బెదిరే సార్, బెదిరేసలే సార్, మాకు న్యాయం చేయలేదు. న్యాయం చేయనప్పుడు ఏం చేయాలి? కాల్చి కాల్చే సార్, కాల్చి మా వదిన వచ్చి ధర్నా చేసింది, కాల్ చేయండి సార్. పెట్రాఫోన్ నీ వదిన కాదు నిన్ను కదా, నా కొడుకు నీకు రౌడీ షీట్ ఓపెన్ అవుతుంది, ఏదో మంచిగా పోతున్నాడు. చూడు రౌడీ షీట్ ఓపెన్ చేసి నా కొడుకు రిమాండ్ చేసి చూడు, నిష్కారణంగా నీకై నువ్వే తోకుంటాను. నువ్వు నువ్వు కొంపలిడిచిపోతారు నా కొడుకు, కొంపలిడిచిపోతారు చూడు నా కొడుకు సార్, ఇంకేం సార్, కొంపలిడిచిపోతారు నా కొడుకు. నువ్వు మేను ఊరే నువ్వు ఎవరినిరా బెదిరిస్తావు? నేను అంతో ఎంతో మీకు ఇది ఉన్నాను కాబట్టి ఇంకా ఉండరాడా? నేను ఈపాటికి రిమాండ్ అయిపోయింది. ఇంకా తెలియలేదురా, అది ఇంకా తెలియలేదురా మీకు? ఎవడైతే సాయం చేస్తున్నాడో వానికే ఇది చేసుకుంటారు చూడు సార్. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా రాయలసీమ రీజనల్ కోఆర్డినేటర్ ప్రకాష్ అడిగి తెలుసుకుందాం. ప్రకాష్, ఇప్పుడే ఆడియో సంభాషణ విన్నాం, రామకుప్పం ఎస్ఐ కృష్ణ అసభ్యంగా మాట్లాడిన తీరును ఏ విధంగా చూడాలి, ఎటువంటి విమర్శలు వ్యక్తమవుతున్నాయి? మధుశ్వేత, ఏదైతే వైకాపా ప్రభుత్వం ఏర్పడటం గురించి కూడా ఇలాంటి ఘటనలు ఎన్నో చూస్తున్నాం. అయితే కుప్పంలో ప్రధానంగా చూసినట్టయితే 3 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన, ఏదైతే చంద్రబాబు పనిచేసిన ఆయన సొంత నియోజకవర్గంలో ఎలాంటి సంఘటనలు చోటు చేసుకుంటున్నాయో, అంటే ఏ విధంగా శాంతి భద్రతలు ఉన్నాయనేది కూడా మనం ఆలోచించాల్సిన విషయం. ఇప్పటికీ కూడా టీడీపీ నాయకులు ఆగ్రహాలు వ్యక్తం చేసే పరిస్థితి, గతంలో జరిగిన సంఘటన అంటే 2021లో ఈ సంఘటన చోటు చేసుకుంది, మరోసారి ఆయన స్టేషన్కు బాధ్యతలు చేపట్టడం, మరోసారి కూడా బెదిరించుకు పాల్పడుతున్నాడంటూ కూడా టీడీపీ నాయకులు ఆరోపించే పరిస్థితి, గతంలో ఇసుకను ఏదైతే ఉందో ఇంటి కోసం ఇసుకను తీసుకొస్తుంటే ఆపడం, అదేవిధంగా వైకాపా నాయకులు దీనిపైన మండిపడడం కూడా జరిగింది. అప్పట్లో ఇద్దరి మీద కూడా కేసు నమోదు చేయాలని వీరు పట్టుపట్టడం కూడా జరిగింది. అయితే ఒకరి మీద మాత్రమే కేసు నమోదు చేశారు, ఇంకొకరి పైన కేసు నమోదు చేయకపోవడంతో ఎందుకు నమోదు కేసు ఎందుకు నమోదు చేయరు, అతని పైన అక్రమ కేసు ఎందుకు బనాయిస్తున్నారు అంటూ కూడా అప్పట్లో ఎస్ఐని కూడా నిలదీయడం జరిగింది. ఈ సంభాషణ పూర్తిగా మనం వింటే పచ్చి బూతులు తిట్టే పరిస్థితి కూడా కనిపిస్తుంది. అంటే
రక్షక భటులే ఈ విధంగా ఉంటే పరిస్థితి ఏ విధంగా ఉందనేది కూడా ప్రజలు కూడా ఆలోచించాల్సిన విషయం ఉందన్నట్టు కూడా టీడీపీ నాయకులు ఆరోపించే పరిస్థితి అక్కడ ఉందని చెప్పచ్చు. ఎందుకంటే ఏదైతే ఈ సంభాషణ ఏదైతే ఉందో అసభ్యకరంగానూ మరి రౌడీ థియేటర్లు ఓపెన్ చేస్తాం కాల్ చేస్తామంటూ కూడా ఒక ఎస్ఐ బెదిరించడం పైన కూడా ప్రజల్లో కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేసే పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా చూసినట్టయితే కుప్పం ప్రజలు శాంతియుతంగా ఉంటారనే ఒక పేరున్న నేపథ్యంలో ఆ ప్రాంతం అంతా కూడా అశాంతతకు మారుపేరు అయ్యే విధంగా కూడా ఎస్ఐ మెలుకుంటున్నాడు అంటూ కూడా ఆ ప్రజలంతా కూడా ఆవేదన వ్యక్తం చేసే పరిస్థితి. ఎస్ఐ బెదిరింపులకు భయపడేది లేదు, తాము వస్తాం అక్కడ ధర్నా చేస్తామంటూ కూడా అప్పట్లో ఆయన ఆ సంభాషణలో కూడా బెదిరించడం జరిగింది. మరొకరి పైన కేసు ఎందుకు కట్టరు అనే విధంగా మాట్లాడటంతోనే ఇలాంటి సమస్య ఎదుర్కొన్నామని కూడా అంటున్నారు. మరోసారి ఆయన స్టేషన్ లో బాధ్యతలు చేపట్టడంతో మరోసారి కూడా తమపై కేసులు నమోదు చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్న నేపథ్యంలో కూడా ఈ సంభాషణ బయటకు తెచ్చినట్టు కూడా తెలుస్తుంది. అంతేకాకుండా ఈ సోషల్ మీడియాలో ఈ సంభాషణ పూర్తిగా వైరల్ అయినట్టు కూడా తెలుస్తుంది. అదేవిధంగా దీనిపైన కూడా ఇప్పటికే విచారణ చేపట్టారు. ఎవరైతే పల్మనాడు డిఎస్పీ ఎవరైతే ఉన్నారో దీనిపైన కూడా విచారణ చేపట్టారు. ఈ నివేదికను ఉన్నతాధికారులకు పంపించి అతను ఎస్ఐ పైన చర్యలు తీసుకుంటారు లేదా అనేది కూడా మనం వేచి చూడాల్సిందే. అదేవిధంగా కుప్పంలోని నిన్న మొన్న జరుగుతున్న సంఘటనలు ఏవైతే ఉన్నాయో మొన్న ఏదైతే చంద్రబాబు దిష్టబొమ్మలు దగ్గర చేయడం అనంతరం టీడీపీ వాళ్ళు సీఎం దిష్టిబొమ్మను దగ్గర చేయడం కూడా జరిగింది. సీఎం దిష్టిబొమ్మ దగ్గరతో కూడా పెద్ద ఎత్తున కేసులు నమోదు చేసి రౌడీ థియేటర్లు ఓపెన్ చేయడం కూడా జరిగింది. నిన్న 30 మంది వరకు కూడా కేసులు నమోదు చేసి వారి పైన ఏదైతే ఈ రౌడీ థియేటర్ల కేసు కూడా పెట్టడం జరిగింది. అంతేకాకుండా చంద్రబాబు కార్యదర్శి ఎవరైతే ఉన్నారో మనోహర్ పైన కూడా ఏవల్ ముద్దా ఏంటో కూడా ఆయన పైన కూడా కేసు పెట్టడం జరిగింది. దీన్ని ఈ పరిణామాలన్నీ చూస్తుంటే కుప్ప ప్రజలను భయభ్రాంతులకు గురి చేసి ఏదో విధంగా కుప్పంను కైవసం చేసుకోవాలని వైకాపా నాయకులు ప్రయత్నిస్తున్నారనేది కూడా టీడీపీ నాయకులు ఆరోపించే పరిస్థితి అక్కడ ఉంది. అయినప్పటికీ కూడా తాము తగ్గేది లేదంటూ కూడా ఎవరికీ భయపడేది లేదు. ఎందుకంటే తప్పు చేస్తేనే తాము భయపడాల్సింది, అయితే తాము ఎప్పుడు కూడా తప్పు చేయడం లేదు. అక్రమ కేసులు బనాయించి అక్రమంగా తమపై నిర్బంధించే విధంగా పోలీసులు చూస్తున్నారంటూ కూడా ఈ టీడీపీ నాయకులు ఆవేదన వ్యక్తం చేసే పరిస్థితి, ఆగ్రహం వ్యక్తం చేసే పరిస్థితి అక్కడ ఉందని చెప్పచ్చు. మధుసేత, థ్యాంక్ యూ ప్రకాష్.